పంట పండించడం కన్నా ఆరుగాలం పండించిన పంటను అమ్ముకోవడానికే అన్నదాతలు ప్రయాస పడాల్సి వస్తోంది. పండించిన పంటను బెగనాసి ధరకు అమ్ముకోవాల్సిన దుస్థితి రైతుదైతే రిటైల్ మార్కెట్ నుంచి అధిక ధరకు కొనుగోలు చేయాల్సిన అగత్యం వినియోగదారుడిది. రైతుకి వినియోగదారుడికి నడుమ గల్లా పెట్టలు నింపుకొని లాభపడుతున్నది మాత్రం దళారీ వ్యవస్థే. నిల్వ ధాన్యాలకైనా ఒకటి రెండు రోజుల్లో చెడిపోయే పళ్ళు కూరగాయలకైనా ఇలాంటి పరిస్థితికి మినహాయింపు లేదు. రైతులు సంఘటితంగా ఏర్పడి సహకార సంస్థల ద్వారా నేరుగా మార్కెటింగ్ చేసుకునే విధానాన్ని మహారాష్ట్ర రైతాంగం విజయవంతంగా చేపడుతున్నా దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఇంకా పురిటి స్థాయిలోనే ఉంది. పండ్ల విషయంలో మరీ వెనుకబడి ఉంది. ముఖ్యంగా మామిడి పండ్లను నేరుగా మార్కెటింగ్ చేసుకునే రైతులు చాలా చాలా తక్కువ. సాధారణంగా తోటలను పూత మీదో పింద మీదో రైతులు వ్యాపారస్తులకు అమ్మివేస్తూ ఉంటారు. వాటిని కోత చేయటం మగ్గించటం వంటి పనులు వారే చేపడుతూ ఉంటారు. మామిడి మాగవేతకు కార్బైడ్ను నిషేధించాక రైపెనింగ్ ఛాంబర్ల వాడకం ప్రాచుర్యంలోకి వచ్చింది. వీటిని ఉపయోగించాలంటే రైతులకు రవాణా అనేది సమస్యగా మారుతుంది. ఎక్కడో ఉన్న రైపెనింగ్ ఛాంబర్లు కాకుండా కొందరు సహజ పద్ధతులతో వరి గడ్డిని ఉపయోగిస్తుండగా మరికొందరు ఎథిలిన్ వాయువును ఉపయోగిస్తున్నారు. ఇది స్వల్ప ఖర్చుతోనే సాధ్యమవుతుందంటున్నారు రైతు ఒకరు. అదిలాను వారి మాటల్లోనే విందాం. మితిమీరిన క్రిమి సంహారకాల వాడకంతో చీడపీడల నివారణ ఎలా ఉన్నా ఆ ఉత్పత్తుల్ని తింటున్న మానవాళి మాత్రం అనేక దుష్ప్రభావాలను ఎదుర్కోవలసి వస్తోంది. అంతేకాదు, భూభౌతిక స్థితి దెబ్బతిని వాతావరణంలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. వీటన్నింటికీ దూరంగా నాణ్యమైన ఉత్పత్తుల్ని పొందాలంటే సేంద్రియ సాగు విధానాలు మేలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్న తరుణంలో రైతులు అటువైపుగా అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ మామిడి తోట సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దోమలోని పల్లిలో ఉంది. మొత్తం 18 ఎకరాల్లో సేంద్రియ విధానాల్ని అవలంబిస్తున్న ఈ అభ్యుదయ రైతు కుందూరు బుచ్చిరామరెడ్డి. సాగు పద్ధతులే కాదు, పండ్లను మాగబెట్టేందుకు కూడా ఆధునిక విధానాల్ని అవలంబిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కాల్షియం కార్బైడ్తో కాయల్ని పండించడం వల్ల కలిగే దుష్ప్రభావాలను గుర్తించాక ఆరోగ్యానికి ఎలాంటి హానికరం లేని ఇథలీన్ వాయువుతో పండ్లను మాగబెట్టే విధానం ఆదరణ పొందుతోంది. ఈ పద్ధతిలోని ఆనుపానులను శాస్త్రవేత్తల ద్వారా తెలుసుకున్న రైతు కుందూరి తన తోటలో ఉన్న చిన్న గదినే రైపెనింగ్ ఛాంబర్గా మార్చుకుని కాయల్ని మాగవేసేందుకు ఉపయోగిస్తున్నారు. రసాయనరహితంగా కాయల్ని మాగబెట్టేందుకు గతంలో ప్రైవేటు రైపెనింగ్ ఛాంబర్లపైన ఆధారపడిన ఈ రైతు రవాణా ఖర్చులు ఎక్కువగా ఉండడంతో గత ఏడాది నుంచి తోట వద్దనే సొంతంగా కాయల్ని పండించుకుంటున్నారు. ఇలా చేయటం వల్ల తక్కువ ఖర్చుతో నాణ్యమైన పండ్లను ఉత్పత్తి చేయగలుగుతున్నాను అంటారు రామరెడ్డి. 2004లో ఈ మామిడి ప్లాంట్ చేశాం. దాన్ని సిస్టమేటిక్గా గ్రో అప్ చేసుకొని దీన్ని ఈ సంవత్సరం మేము టోటల్గా ఆర్గానిక్గా టర్న్ చేశాము. ఈ ఫ్రూట్స్కి రైపెనింగ్ చేయాలంటే ఫస్ట్ మనము కాయను సెలెక్ట్ చేసుకోవాలి. ఎట్లా అంటే కాయ యొక్క షోల్డర్స్ పెరుగుతాయి, కాయ గుండ్రగా అవుతుంది, షేప్ వస్తుంది, బెంగన్ పెళ్ళి అయితే చిన్న చిన్న మచ్చలు వస్తాయి. ఇది ఎక్స్టర్నల్గా ఇది మనకు కనిపించే సూచన. తర్వాత మనం దాన్ని కత్తితోని కట్ చేసినప్పుడు లోపల పల్ప్ అంతా కూడా ఎల్లో కలర్కి వచ్చేస్తుంది. ఇది మన కంటితోని చూసి నిర్ణయించే పద్ధతి. ఇంకొకటి ఏంటంటే మనకి ఈ మనం రిఫ్రాక్టోమీటర్ అనే ఒకటి ఉన్నది. అది ఈ రిఫ్రాక్టోమీటర్లో ఇక్కడ ఒక డ్రాప్ వేసి ఇది చూస్తే ఏంటంటే దీంట్లో ఇట్లా చూస్తే అంటే షుగర్ పర్సంటేజ్ 8, 9, 10 ఇప్పుడు వచ్చిందంటే అది మనకు రైపెనింగ్ వచ్చినట్టు లెక్క. అది అంటే మేము ఈ సైంటిస్టును శాస్త్రవేత్తలను వీళ్ళంతా కనుక్కొని మనమే ఎందుకు రైపెనింగ్ చేసుకోవద్దు అని చెప్పి ఒక చిన్న ప్రయోగం చేశాము. ఉన్న వసతుల్నే ఒక ఎయిర్ టైట్ ఛాంబర్ క్రియేట్ చేసి దాంట్లో ఈ క్రేట్స్ పెట్టి తర్వాత ఎథిలిన్ 2 సార్ల 3 సార్ల 12 అవర్స్లో వదిలి 12 అవర్ తర్వాత దాన్ని మళ్ళీ ఓపెన్ చేసి
అందులో ప్రొడ్యూస్ అయిన కార్బన్ డైఆక్సైడ్ని బయటికి పంపి ఒక గంట తర్వాత తర్వాత మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ ఒకసారి రెండు సార్లు అంటే ఈ ఎథిలిన్ ఇచ్చుడు కూడా ఏంటంటే ఫ్రూట్ రైపెనింగ్ స్టేజ్ బట్టి మనం ఎథిలిన్ ఇవ్వాలి. 24 అవర్స్లో ఫ్రూట్ రైపెనింగ్ స్టార్ట్ అవుతుంది, 48 అవర్స్లో మంచి కలర్ వస్తుంది ఫ్రూట్కి. అదే కార్బైడ్తో ఏమవుతుందంటే కార్బైడ్ అసిటిలిన్ గ్యాస్ రిలీజ్ చేసి అది మీదనే ఎల్లో ఇచ్చేస్తుంది, లోపల ఫ్రూట్ను రైపెనింగ్ చేయదు. అది దీనికి ఖర్చు తక్కువ, చిన్న సిలిండర్ కాస్ట్ అబౌట్ 250, దానికి రిలీజ్ మీటర్ ఉంటుంది అది ఒక 300-400 ఉంటుంది, అంతే. దీని ఖర్చు అనేది ఏమి లేదు. మార్కెటింగ్ ఆర్గానిక్ స్టోర్స్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తున్నాము, వాళ్ళకు మార్కెటింగ్ తర్వాత ప్రజలకు కూడా ఇది ఆర్గానిక్ ఫ్రూట్ అని చెప్పి మేము అక్కడక్కడ కౌంటర్స్ పెట్టి అమ్మేస్తున్నాము. అది మార్కెటింగ్ వ్యవస్థ మనం ఏర్పరచుకుంటే కన్జ్యూమర్కి ఈ ఇంటికి కనుక మనం తీసుకెళ్ళి ఇవ్వగలిగితే మనకు మంచి లాభాలు వస్తాయి. ఈ బ్రోకర్ ద్వారా ఈ అన్ని కష్టాలు తగ్గుతాయి. అవి రైతులు ఏడాదంతా కష్టించి పండించిన పంటకు సరైన మద్దతు ధర లేక నష్టపోతున్న సందర్భాలు మనకు కొత్తేవీ కాదు. రైతు రామ్రెడ్డి గతంలో మార్కెట్పై ఆధారపడినా ప్రస్తుతం తనే సొంతంగా మార్కెటింగ్ వ్యవస్థను అభివృద్ధి చేసుకుంటున్నారు. రోజురోజుకీ పెరుగుతున్న సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ఫేస్బుక్, వాట్సాప్లను మార్కెటింగ్కు ఆసరాగా చేసుకుని పండ్లను విక్రయిస్తున్నారు. తోటలో ఆరు బయటనే కాయలను పండిస్తున్న ఈ రైతు పేరు సలావుద్దీన్. ఏటా మామిడి తోటలను లీజుకు తీసుకుని వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉంటారు. నానాటికి ఆరోగ్యం పట్ల వినియోగదారుల్లో అవగాహన పెరగటం, కార్బైడ్ విధానంలో మాగవేత పద్ధతుల వల్ల కలిగే నష్టాలను గ్రహించాక కాయలను మాగబెట్టేందుకు ఇలా సురక్షితమైన విధానాలను అవలంబిస్తున్నారు. అయితే ఇక్కడ ఆరు బయటే నేలపై పాలిథీన్ షీట్ను పరిచి దానిపై క్రేట్లను పెట్టి గాలి చొరబడకుండా పాలిథీన్ షీట్ను కప్పి ఉంచుతారు. పైభాగంలో గోనెసంచులు కప్పి క్రమం తప్పకుండా నీటితో తడుపుతూ ఉండాలి. దీనివల్ల లోపల ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. ఈ విధానంలో ఒకేసారి 2 టన్నుల వరకు కాయలను మాగబెట్టుకునే అవకాశముందంటారు ఈ రైతు. మేము ఇది ఎథిలిన్ గ్యాస్ నుంచి మగ్గేస్తున్నాము, కింద ప్లాస్టిక్, ఆ తర్వాత క్రేట్లు పెట్టి మళ్ళీ పైన ప్లాస్టిక్ వేసి ఎథిలిన్ గ్యాస్ పెడుతున్నాం సార్. అది 4 రోజుల్లో మగ్గిపోతుంది. అది 3 సార్లు వదలాలి సార్ మంచిగా వస్తే. అందరికిట్ట ఇదే రకంగా చేస్తే చాలా బాగుంటుంది. కస్టమర్లు చాలా హ్యాపీగా ఉన్నారు, ఎందుకంటే కార్బెట్ లేకుండా ఏది లేకుండా మగ్గిస్తామని చాలామంది మంచిగా ఇక్కడి నుంచి తీసుకుపోతారు సార్. రేటు ఎక్కువ పెడతారు. చూశారుగా, తక్కువ ఖర్చుతో ప్రతి రైతు తోట వద్దనే కాయలను మాగవేసే పద్ధతులను, ప్రకృతితో మమేకమైన ఇలాంటి విధానాలను ఆచరించడం వల్ల వినియోగదారుల ఆరోగ్యం పదిలంగా ఉండటమే కాదు, రైతుకు అధిక ఆదాయం సొంతమవుతుంది.